హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి బెలెనో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ శ్రీవీరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారండి. ఇక్కడ మన చేతికైతే కార్ ఇస్తారు. మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాతే కార్ అయితే పంపడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి. మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 కార్ అండి. ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 దాకా అయితే ఉందండి. 2015-11 కార్ అండి. 2030-11 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 54,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 54,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. టైమింగ్ చైన్ మారలేదు. హెడ్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఎక్కడికక్కడికి లేబుల్స్ అలానే అయితే ఉన్నాయండి. 54,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతా, ఎన్వోస్ ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు అక్కడ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైమింగ్ చైన్ మారలేదు. అలాగే హెడ్ ఓపెన్ చేయలేదు. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే, టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4-5 టైర్లు కూడా, స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా 70% టైర్లు అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 20-25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చేదండి. ఏసీ చూసుకున్నట్లయితే ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి, చిల్ ఏసీ. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి. 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే, ఈ కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కారులో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. అలాగే ఏబిఎస్ అయితే వచ్చిందండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కారు. అక్కడక్కడ గీతలు పడ్డాయని, అక్కడక్కడ అయితే టచ్అప్లు పెయింటింగ్ అయితే వేపించడం జరిగింది. పెయింటింగ్ పడితే పెద్ద విషయం అయితే కాదు. ఎందుకంటే ఢిల్లీలో 6 నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి గీతలు పడుతూనే ఉంటాయి. బండ్లకి పెయింటింగ్ వేపించుకుంటూనే ఉంటారు. అది పెద్ద అయితే విషయం అయితే కాదు. అన్ని కార్లు కావు, కొన్ని కార్లు కాకపోతే లైట్గా పడతాయి. కొన్ని కార్లు అయితే 1-2-3 కోటింగ్లు పడతా ఉంటాయి. అట్లా కోటింగ్లు పడ్డ కార్లు అయితే మనం అయితే ఇప్పియము. మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టమండి. సింగిల్గా అక్కడక్కడ గీతలు పడితే, ఎక్కడన్నా సింగిల్ కోటింగ్ పడితేనే మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో పెడతాం. సింగిల్ కోటింగ్ పడ్డ పళ్ళు పెద్ద విషయం అయితే కాదు. మంచి పళ్ళు అండి, ఏం కాదు. ఆ విషయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జెన్యున్ కార్ అండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయని టచ్అప్స్ అయితే చేపించుకోవడం అయితే జరిగింది. బాడీ పరంగా చూసుకున్నట్లయితే ABC 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డోర్స్ కూడా ఏం చేంజ్ అవ్వలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే, ₹4,70,000గా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ వచ్చేసి ₹4,70,000 అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏంటనేది మేము ఫోన్లో అయితే చెప్తాం. ఒక్కసారి కారు మొత్తం అయితే చూపిస్తాను. చలవచ్చండి ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండి, తప్పకుండా మర్చిపోకుండా. చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే
80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి 80-90% ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెంట్స్ అయితే లేవండి అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్లు అయితే ఉన్నాయండి అలాగే వెనకాల కూడా 70% టైర్ అయితే ఉంది మీకు సేఫ్టీ ఇది చూడొచ్చు వెనకాల డోర్కి అయితే ఊడిపోయింది అది అలాగే వెనకాల చూసుకున్నట్లయితే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి చూడొచ్చు ఒకసారి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియల్ చూసుకున్నట్లయితే 70% టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ కానీ అలాగే బ్యాక్ కానీ అలాగే ఇంటీరియర్లో చూసుకున్నట్లయితే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఒకసారి రీడింగ్ చూడొచ్చండి 56,857 కిలోమీటర్లు అయితే తిరిగింది 54,000 అన్నాను దబుక్కున 56,000 కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ కూడా అలాగే గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు 70-80% అయితే ఉంది అలాగే వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు వెనకాల సీట్ కవర్స్ 100-80% సీట్ కవర్స్ 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియల్ చూడొచ్చు అలాగే డిక్కీ చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే ఇంజన్ కూడా చూపిస్తాను చూడొచ్చండి డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% మధ్యలోనే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి టైమింగ్ చైన్ అయితే మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ అయితే మారలేదు కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది అలాగే చూడొచ్చు మీరు మొత్తం హెడ్కి కూడా ఎక్కడికక్కడ కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంత జూమింగ్ లాగైతే చూపిస్తున్నాను మీకోసం అయితే చూడొచ్చు ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా నీట్గా అయితే ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి మొత్తం కూడా చూడొచ్చు కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్తో అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయన్నా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి ఆఫ్ చేయన్నా మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా ఉంది 2015 కార్ అండి మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ అండి 2015 కారు 56,000 కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ టైమింగ్ చైన్ మారలే హెడ్ ఇప్పలేదు ఈ కారు కాస్ట్ 470,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని బాయ్ జై హింద్.